చేసుకోవద్దు, వీళ్ళు మనతో పోటీపడి కార్పొరేటర్ కావద్దు, కౌన్సిలర్ కావద్దు, ఎమ్మెల్యే కావద్దు, ఎంపీ కావద్దు, మంత్రి కావద్దు, వీళ్ళు కనుక రేపటి రోజు చదువుకుంటే మనకు వీళ్ళు పోటీగా వస్తారని చెప్పేసి మన చదువులను కూడా మన గ్రామాలలో ఉండే స్కూల్ను కూడా వాళ్ళు మన మన గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా ఉంది పరిస్థితి చూసారా? అదంతా కూడా మనం ఎదుగొద్దనే కుట్రలో ఒక భాగంగానే వాళ్ళు చేస్తున్నారు. కేవలం దళిత స్త్రీలు దళిత పిల్లలు చదువుకుంటే వాళ్ళకి చాలా నష్టం జరిగిపోతుందని ఒక భయంతో మన మన స్కూల్ని బాగా చేసుకోలేరు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత అంటే రాజ్యాంగం రాకముందు మన జీవితం ఎట్లా ఉండే, రాజ్యాంగం వచ్చిన తర్వాత మన జీవితాలు ఎట్లా మారింది ఒకటి మనం తెలుసుకోవాలి. రెండవది తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, ఆంధ్ర వాళ్ళే మనది అంతా దోసుకపోతున్నారు అన్నారు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉంది, మన స్కూల్ ఎట్లా ఉంది, మన హాస్పిటల్స్ ఎట్లా ఉంది, మన పిల్లల హెల్త్ ఎట్లా ఉంది, మన పిల్లల చదువు ఎట్లా ఉంది, మన వాడ ఎట్లా ఉంది అని చెప్పేసి తిరిగి చూస్తూ వస్తున్నాము. వచ్చినప్పుడు మీ ఇక్కడ మన గ్రామానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని శ్రద్ధగా వెల్కమ్ చెప్పినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున జై బి జై బి.